మహారాష్ట్ర మాకొద్దు తెలంగాణే ముద్దు అంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే తమను తెలంగాణలో విలీనం చేయాలని ఏకంగా నలభై గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు గతంలో తమను తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్కు సైతం వినతి పత్రం అందజేశారు తెలంగాణలో పథకాలు తమకు కావాలంటూ తాజాగా మరోసారి మహారాష్ట్ర సర్కారును డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాందేడు జిల్లా ధర్మాబాద్ తాలూకా రత్నెల్లి గ్రామం నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలన్న డిమాండ్ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో దాదాపు ఐదు జిల్లాలు మహారాష్ట్ర సంబంధించిన జిల్లాలు తెలంగాణకు సరిహద్దులో ఉన్నాయి ప్రధానంగా అందులో నాందేడ్ యావత్మాల్ అలాగే చంద్రాపూర్ నాగ్పూర్ గడ్చిరోల్ జిల్లాలు ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న దాదాపు నలభై గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు తమను తెలంగాణలో విలీనం చేయాలంటే తాజా డిమాండ్తో మరోసారి ఉద్యమం చేపట్టారు ఇక్కడ మనం ప్రస్తుతము నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా రత్నెల్లి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నడిగి తెలుసు అసలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విలీనం కావాలంటున్నారు వాళ్ళ ప్రధాన డిమాండ్లు లేవని ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాల పట్ల వారు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు విలీనం చేయాలని ప్రధాన డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టారు ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషించారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు ఈ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ మరోసారి తెరపై తీసుకురావడం ప్రధాన ఏంది టూ హండ్రెడ్ ఎయిటీన్ నుంచి జో ఉద్దేశం నడుస్తుంది అప్పటి నుంచి మేము చేస్తున్నాం ఇవి అంతా ఎందుకోసం చేస్తున్నాం అంటే మేము బార్డర్కు ఉన్నప్పుడు తెలంగాణ బార్డర్కు మేము ఉన్నాము అయితే మాకు ఎవి కూడా సువిధాలు ఏదైనా రైతు బంధు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ బిడి పెన్షన్ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ లేదు మాకు ఎనిమిది గంటల లైట్ ఉన్నది అయితే మేము ఎట్లా బతకాలా మేము బార్డర్కి ఉన్నప్పుడు బతకాలా ఎట్లా మాది బతుకు ఏంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు ఇదే డిమాండ్తో ఆందోళన చేశారు కదా ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం అప్పుడు అవును కదా మేము మీకోసం అంత చేస్తాము అయితే అప్పుడు మా కోసం ప్రభుత్వం హండ్రెడ్ కరోడ్ మేము ఇష్టం అని నలభై క్రోడు మాకు మంజూరు చేశారు మంజూరు చేసినాక ఆ నలభై క్రోడు మీకు అయిపోయింది మేము మీకు అన్నీ అంతా మీ మండలం కోసం మేము చేస్తాము అన్నారు అయితే ఆ నలభై కించి ఒక రూపాయి కూడా మాకు రాలేదు ఒక రూపాయిది మాకు ఫైదా కాలేదు అయితే మేము బతుకుడు మాది బతుకు ఏంది మా జనాలు ఎట్లా బతకాల ఇప్పుడు మా దగ్గర ఉన్నా కదా ఏదైనా పెన్షన్ కూడా రాదు ఆ పెన్షన్ కోసం ఆ పెన్షన్ మాకు వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్కు వెయ్యి రూపాయల కోసం వాళ్ళు చెప్పులు అరిగిపోతాయి అవి కూడా మాకు రావు అయితే మేము ఎట్లా మా జనాలు ఎట్లా బతకాలా మేము ఎట్లా బతకాల మేము బార్డర్కి ఉన్నాము అయితే మా బార్డర్ వాళ్ళు మాకు లేదు అటు బి లేదు ఇటు బి లేదు కేసీఆర్ సార్ అన్నారు మీ ప్రధాన డిమాండ్ లేండి ప్రధానంగా మీరు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీ మీ ఉద్యోగం ఏ విధంగా కొనసాగబోతున్నది మాది ఒకటే ఉన్నది మాకు లైటు మేము అందరు రౌతులు మాకు లైటు ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకాలా ఒక్కటి మళ్ళా ఉన్న కదా మా రోడ్స్లు మా పెన్షన్స్లు ఇవన్నీ అన్నీ మంచిగా ఇవి ఇవన్నీ మంచిగా దొరకాల మంచిగా కావాలా అదే మాకు మేము కూడా హిందుస్థాని మేమేమో పాకిస్తాన్లో కాము చాలామంది కూడా తెలంగాణ పథకాల పట్ల ఆకర్షితులై ఇక్కడ చాలామంది మా మహారాష్ట్ర గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఇక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన గ్రామాల ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఏమనుకుంటున్నావు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తెలంగాణలో ఎలాంటి పథకాలు మిమ్మల్ని ఆకర్షితులు చేశాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు తెలంగాణలో కలవాలన్న డిమాండ్ ఎందుకు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సమితి స్థాపన స్థాపన చేసినాము శంకర్హొట్టే అధ్యక్ష కింద మా అధ్యక్ష శంకర్ శంకర్హొట్టే గారు వాళ్ళ అధ్యక్ష కింద మీ మినిస్టర్స్కు కలిసినాము మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారు అన్ని పథకాలు చెప్పినారు అన్ని మొత్తం జనాలు మొత్తం పథకాలు మీ అక్కడ అన్ని చేసినాము చెప్తున్నాము ప్రజా మనసులో కూడా కేసీఆర్ సార్ ఉన్నారు కేసీఆర్ సార్ స్కీమ్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ సార్ దీ స్కీమ్స్లో కానీ ఇక్కడ బోర్డర్ ఏరియా విలేజెస్ కానీ గట్టిగా ఈ జనాలు కేసీఆర్ ఉంటా అని చెప్తున్నారు వాళ్ళకి ఈ ప్రధాన పథకాలు ఏ విధంగా మీకు ఏ విధంగా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి పథకాలు ఉన్నాయి తెలంగాణలో ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్ పథకాలు అయితే ముందు కూడా చెప్పినా సార్ ముందు మీ దగ్గర అయితే రైతు బంధు స్కీమ్స్ ఉన్నాయి తర్వాత రైతు ఇన్సూరెన్స్ ఉన్నది మిషన్ భగీరథ్ ఉన్నది బీడి పెన్షన్ ఉన్నది తర్వాత సిక్స్టీ ఇయర్స్ పెన్షన్ ఉన్నది ఈ అన్ని రోడ్స్ బాగా ఉన్నాయి మీ అయితే ఏదైతే స్కీమ్స్ ఉంటాయో డోర్ టు డోర్ స్కీమ్స్ ఇస్తారు గవర్నమెంట్ నుండి మా దగ్గర అది ఇక్కడ డోర్ టు డోర్ స్కీమ్ అయితే పోనీ సార్ ఆఫీస్లో పోయినా కూడా మాకు ఆ స్కీమ్ దొరకాయని జనాల ఇబ్బందితో జనాలు అయితే కేసీఆర్ సార్ ఇది ఇస్తున్నారని ఎందుకంటే మా పక్కకే అన్ని తెలంగాణ స్టేట్ ఉన్నది అందరు మా చుట్టాలు మొత్తం తెలంగాణలో ఉన్నారు వాళ్ళు చెప్తే మాకు బాధ అనిపిస్తుంది ఏదైతే మాకు ఇక్కడ దొరుకుతాయో వాళ్ళకి ఇంటికి వచ్చి పైసలు దొరుకుతాయి మాకు మా ఆఫీస్లో పోతే పైసలు దొరికాయి ఏదైనా ఇవి దీని నుంచి మాకు కేసీఆర్ సార్ ఏ గట్రా పోయేది మొత్తం డిసైడ్ చేసినాం సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ విలీనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇప్పుడు చెప్పింది అదే బా మాకు రైతులు అవి 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 ఏమి పెన్షన్ దొరకది ఏమి దొరకదు మా అక్కడ ఒక్కరండి ఇది ఉన్నది కాదు ఇవన్నీ బా దానికోసం తెలంగాణ పోలని స్వంత్రం ఉన్నది అని ఒకటే కిలోమీటర్ ఉన్నది మాకు బార్డర్ అంటే వాళ్ళకంతస్తుత ఉన్నది మాకు ఎంపీ ఇస్తూ అవలేదు కదా దానికోసం అంటున్నాడు మా మా మనిషి అన్న దానికి మేము రజీ ఉన్నాం మీరు చెప్పండి తెలంగాణలో విలీనం చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ గతంలో కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు మరోసారి ఈ డిమాండ్ ఎందుకు చేయాల్సి వస్తున్నది సార్ మాకు ఇప్పుడు ఇక్కడ వస్తాయి పెన్షన్ పింక్షన్ వస్తాయి మా అందరు అంతా మాకు ఏం చేయాలి వీళ్ళు మాకు వీలే చూసి మాకు ఆటే పోతారు వీళ్ళు ఓటింగ్ ఎప్పుడు వస్తారు ఓటింగ్ ఎప్పుడు చేస్తారు ఇలా వచ్చి మాకు మాట్లాడతారు మరి ఓటింగ్ ఓటింగ్కో వీళ్ళు ఐదు సంవత్సరాలు మాకు మొగం చూడలు మేము ఉన్నం మేము బార్డర్కు సార్ మాకు దుఃఖం అనిపిస్తుంది మేము అన్న కదా మాకు ఒక ఇప్పుడు లైట్ కోసం మేము తాపం పడతాం తెలంగా మేము అందరూ ఇప్పుడు రౌతులు పోతాం తెలంగా పోతాం మాకు లైట్ వేయలు మేము లైట్ కోసం మేము పోతాం లైట్ కోసం ఓలి వేయలు ఆ లైట్ కోసం వీటి కోసం మేము అంతా తక్లిఫ్ పడతాం మా రౌతులు మాకు ఆడు అక్కడికి ఏమి ఇవ్వడు రూపాయి మాకు రాదు ఆడు రూపాయి మీద మేము బతకాం ఆ రూపాయి మీద మేము బతకాం మేము ఆడిలో బతికి ఏమైనా మేము మాకు కేసీఆర్ సార్ అక్కడ మాకు ఏమైనా ఏం చేసా అత మేము కేసీఆర్ సార్ కోసం మేము తెలంగాణలో మేము వస్తాం మాది ఒక ఇది ఉన్నది మాకైతే ఇక్కడ అయితే మాకు రూపాయి కోసం మాకు అవి ఏం రూపాయి వెళ్ళి ఇప్పటిదాకా అవి కానీ అయితే మాకు ఇక్కడ మాకు ఏమి ఇది లేదు మేము తెలంగాణలో రాదనుకు మేము మేము ఒప్పుకుంటాం కేసీఆర్ సార్ మాకు ఏమైనా సాయం చేసా మేము వస్తాం మేము తెలంగాణ మాకు ఏం ఇది లేదు మేము వస్తాం మేము మాకు ఇక్కడైతే ఒక రూపాయి కోసం మాకు ఒక ఫైదా లేదు మాకు ఒక రూపాయి రాదు ఇక్కడ కేసీఆర్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు అంటే మేము ఇక్కడ వాళ్ళు అందరూ ఏమే చేయలు మాకు ఏమంటే కరెంటు ఉండాలా మాకు పెన్షన్లు ఒకటైతే మాకు అన్నీ అంటే ఇంటి లోపల మాకు ఏం లేదు వాళ్ళని చచ్చిపోతే ఒక్క గుంట ఉంటే మీ అక్కడ కేసీఆర్ ఐదు ఐదు లక్షలు ఇస్తాడు యా బిగాడు ఉంటే బియ్యాలనీ నా పది బిగాలు ఉంటే ఇయ్యలు మరి వాళ్ళు బతికి ఎట్లా కావాలి వాళ్ళది ఆడే పిల్లలది పిల్లలు ఉంటారు అంతా ఉంటారు వాళ్ళ బతుకు ఎట్లా కావాలా అలాది ఏమన్నా చూడాలా ఈ సర్కారు చూడాలి వీళ్ళంతా తినిపోతలు మన కడుపులేరుండాలంటారు ఇంకొకళ్ళ గరీబోడికి చంపేయాలా అటు చచ్చిపోతే మంచిగా నాయ అంటలు వీళ్ళది ఇట్లా ఉన్నది మా సర్కార్ది మా సర్కార్ది ఇట్లా ఉన్నది అందుకోసమే మాకు మాకు తెలంగాణలో కేసీఆర్ తటికి ఉన్నది మాకు అది ఉన్నది మాకు అందరే ఉన్నది మేము బార్డర్ మీద ఉన్నాం ముందు మా తెలంగాణలో ఉండే మేము తెలంగాణనే పోయేడుతున్నది మాకు హా అంటే మాది అంటున్నాం సారు మేము చెప్తున్నాం సార్కు వినంతి చేసి మాకు తీసుకున్నది తెలంగాణలో మాకేమన్నా చెయ్యండి తెలంగాణ మీరు చెప్పండి మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మాకు ఇక్కడ ఏముందంటే సార్ మాకు ఇక్కడ జో లైట్ ఒక ప్రాబ్లం మళ్ళీ వీడిది పెన్షన్ ప్రాబ్లం ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టు మాకు ఇక్కడ ఏమీ లేదు అసలు ఏముందంటే తెలంగాణకు అరవై ఏళ్ళది పెన్షన్ ఉన్నది వాళ్ళకి మేము పిలుచుకపోయి బ్యాంకులో పైసలు ఇప్పిస్తారు ఇక్కడ ఏముందంటే బ్యాంకులో ఉన్నటికి ఇంటికి తొలిస్తారు ఇక్కడ వచ్చేయంటే బ్యాంకులు ఉన్నడికి నువ్వు ఇంటి బాబు అంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి ప్రజలకు దొలకొచ్చి బ్యాంకు ఉండవు వేటి పైసలు డబ్బులు ఇప్పిస్తారు మరి ఇక్కడ కూడా అంతే కదా వాళ్ళు వీళ్ళంతా ఒకటే చేస్తాం కదా ప్రాంతాన్ని కదా భారతీయ ఇండియానే కదా మొత్తం మీ మరి అక్కడ ఒక తిరిగేందుకు మరి మా మహారాష్ట్ర ఇక్కడ ఎందుకు దాని దేమైనా కావాలంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము కేసీఆర్ పరంగా మేము జయమంది జయభారత్ భారత్ మీరు చెప్పండి మీ గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి सर माँ ग्राम नल पे ग्राम के इन इन्नी समस्या लाई रोड्स बराबर ले हाँ मेन समस्या आंटी रत्नली जी उन्दी हम तेलंगाना स्टेट में आने के लिए नहीं तेलंगाना स्टेट को जान देने के लिए हम तैयार है हमारा जो प्रोसीजर है आप हम पूरा करो करने के लिए अगर उन्होंने सही है संयम है तो हम उनके लिए जान देने के लिए तैयार है मुतान की మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని దాదాపు నలభై గ్రామాలకు సంబంధించిన గ్రామాల సర్పంచులు ఇప్పటికే తాము తెలంగాణను విలీనం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినియించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో స్వయంగా సీఎం కేసీఆర్ కలిసి కూడా వారు తమ మనోభావాలను వెల్లడించడం జరిగింది ఇప్పటికైనా తమ సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో తమను వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఈ గ్రామంలో నలభై గ్రామాలను విలీనం చేయడానికి ఒప్పుకోవాలని ప్రధానంగా ఇక్కడున్న గ్రామస్తులు సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు తమ గ్రామాల పట్ల తెల మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలను తమ గ్రామాలలో అమలుపరచాలని ప్రధానంగా ఇక్కడున్న గ్రామస్తులు సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు విడుదనిస్టు రవితో రాజు టీనిస్ మహారాష్ట్రంలో ధర్బాబాద్ నుంచి ఇది వాళ్ళు డైలీ ఫోకస్ చూస్తూనే ఉండండి టీ న్యూస్